పంచాయతీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత అందరి దృష్టి ఇప్పుడు తిరుపతి లోక్సభ స్థానానికి జరగబోతున్న ఉప ఎన్నిక మీదే ఉంది. రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుంది ఫలితం ఎలా ఉంటుంది అనేది. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా చాలా జోష్గా చాలా దూకుడుగా ముందుకు వెళ్తుంది. తాజాగా మంత్రి అనిల్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏకంగా 5 లక్షల మెజార్టీ సాధిస్తాము అనేది, మరి అది ఎంతవరకు సాధ్యమా అనేది ప్రజలిచ్చే తీర్పును బట్టి ఉంటుంది. దాన్ని పక్కన పెడితే వైసీపీ తర్వాత రెండో స్థానం బీజేపీ దక్కించుకుంటుంది అనే అనుమానాలు కూడా తెర మీదకి వస్తున్నాయంటే, ఓవరాల్గా చూస్తే తెలుగుదేశం పార్టీ వెనకబడే అవకాశం ఉంటుంది అనేది. అంటే ఆ ఛాన్స్ ఈసారి రెండో స్థానం ఛాన్స్ తెలుగుదేశం పార్టీకి ఇవ్వకూడదు అనేది. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఇంకా ప్రజలిచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అత్యక్తిగా మెజార్టీతో గెలుపు పొందుతారు అనేది వైసీపీ నేతలు చెబుతున్నమాట. ప్రధానంగా మంత్రి అనిల్ కుమార్ గారు దీనికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఇక్కడ ప్రధానంగా మాట్లాడింది ఏంటి అంటే, అప్పుడే టీడీపీ చేతులెత్తేసింది అనేది. అంటే ఈ చేతులెత్తేసింది అనడం వెనక మంత్రి అనిల్ కుమార్ గారి ఆంతర్యం ఏంటి, ఏ రకంగా మాట్లాడారు అంటే, కనీసం నామినేషన్ వేసినప్పుడు కూడా సరైన నాయకులు వెనకాల లేరు, వైసీపీ అభ్యర్థితో పోలిస్తే తెలుగుదేశం పార్టీ వెనకబడిపోయింది, ఏదో తూతూ మంత్రంగా అభ్యర్థులు నిలబెట్టారు కాబట్టి ప్రచారం చేస్తున్నారు, కానీ స్థానిక నాయకత్వం తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది సీనియర్ నాయకులు చేతులు ఎత్తేశారు అనేది ఆయన మాటల వెనక ఆంతర్యంగా కనిపిస్తోంది. అందుకే 5 లక్షల మెజార్టీ ఖాయమని కూడా అనిల్ కుమార్ గారు చెప్పడం, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందించిన పరిపాలనలో సంక్షేమం అనేది కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో దాంతోపాటు అభివృద్ధి కూడా జరిగింది, అందుకే పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో విజయ దుందుపు మోగించింది, అంతకు మించిన విజయం తిరుపతి ఉప ఎన్నికల్లో దక్కించుకోబోతున్నాము అనేది. అలాగే మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ఎందుకంటే వైసీపీ తరఫున ఒక సామాన్య వ్యక్తి, ఒక దళిత వ్యక్తి, ఒక డాక్టర్ ఆయన గురుమూర్తి, ఆయన్ని తెర మీదకు తీసుకురావడం అనేది నిజంగా అదే ఒక గొప్ప విషయం, ప్రజలు దాన్నే యాక్సెప్ట్ చేస్తున్నారు. అందుకే ఖచ్చితంగా మిగిలిన పార్టీలతో పోలిస్తే, గత మెజార్టీతో పోలిస్తే అత్యధిక మెజార్టీ అయితే వైసీపీ సొంతం అవుతుంది. ఇవన్నీ పరిస్థితులు పరిణామాలు చూసి ఏం చేయాలో తెలియక టీడీపీ చేతులు ఎత్తేసింది అనేది మంత్రి అనిల్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యల సారాంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.